ప్రకరణాన్ని విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం అనేటటువంటిది సమాజానికి సమాచారాన్ని అందించే బాధ్యత కలిగిన వ్యక్తులుగా మీకు అది తగదు బికాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నాట్ డిస్టార్షన్ నాట్ సెన్సిటైజేషన్ ఇట్ ఈజ్ టు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి ప్రొవైడింగ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ బీ ఆన్ దట్ ఆల్వేస్ మాకు ఎవరితోటి గ్యాప్స్ ఉండవండి వాళ్ళ వాళ్ళు ఎవరైనా గ్యాప్స్ పెట్టుకుంటే దానికి మేమేం చేయలేము మాకు ఎవరితోటి గ్యాప్స్ అనేది ఎప్పుడు ఉండదు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఒక మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేయాలి ఎవరిని మోసం చేయకుండా చేయాలి అనే మార్గంలో ఉండేవాళ్ళం మేము అలా ఉంటాం కనుకనే ధైర్యంగా ఇలాంటి విషయాలు మేము మాట్లాడగలుగుతాం లేకపోతే వీడికి వాడికి జడుస్తూ ఎక్కడొక్కడ మూలక ఏ మూలకి నక్కి మాట్లాడతారు మేము ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు మా చరిత్రలో ఎప్పుడు అట్లా లేదు గతంలో ఎన్నో విషయాలు 1986లో అప్పుడు చల్లాకొండయ్య కమిషన్కి ఎగెనిస్ట్గా మాట్లాడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సక్రమమైనటువంటి మార్గం జరగటం లేదు అని అనుకుంటే దాని గురించి చెప్పడం మాలాంటి వాళ్ళు బాధ్యత కాకపోతే ఇంకెవరు చెప్తారు మేం కళ్ళు మాలాంటి వాళ్ళం సమాజానికి కళ్ళు నువ్వు నడుస్తున్నప్పుడు కాల్లో ఏం దిగుతుందో చెప్పడం నా బాధ్యత దాన్ని గుర్తించకుండా వెళ్ళి దాని మీద నేను కాళ్ళు వేస్తాను తొక్కుతాను అంటే రక్తం కారేది కాలుకే కానీ కళ్ళ నీళ్లు కార్చేది మాత్రం కళ్ళే కారుస్తాయి తర్వాత కూడా చేత ముందు హెచ్చరిస్తాయి తర్వాత దానికి బాధపడేది కూడా కళ్ళు బాధపడతాయి మేం కళ్ళల్లాంటి వాళ్ళం సమాజానికి మా బాధ్యతని మేము నెరవేర్చడం అనేటటువంటిది మేం చేయాలి కాషాయాలు కట్టుకున్న వాళ్ళంతా కూడా ఇలా బాధ్యత నెరవేరుస్తున్నారా అని మీరు మమ్మల్ని అడగక్కర్లా నేరుస్తున్నారా నెరవేరట్లేదా అనేటటువంటిది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది దాని గురించినటువంటి వాస్తవాలని బయటికి తేవలసిన బాధ్యత కూడా మీది అంతే తప్ప వాళ్ళతోటి మీరు కూడా రాజకీయాల్లోకి పెడతారా ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ దట్ మేము ఎప్పుడైనా అట్లాంటి మాటలు మాట్లాడేవా నో అప్పుడు దానికి ఆస్కారం ఏంటి నాట్ నెసెసరీ మేము దేంట్లోనూ పూసుకు తిరిగేవాళ్ళం కాం ఎప్పుడు కూడా ఎవరైనా దేనికైనా సలహా అడిగితే చెప్పడం మా బాధ్యత ఏదైనా ఈ పని మాకు చేసి పెట్టండి అంటే చేసి పెట్టడం మా బాధ్యత అలాంటి దాంట్లో మేము ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు 100.01% మేము న్యాయమే చేకూరుస్తాం బాధ్యత తీసుకుంటే బాధ్యత మేము తీసుకోనప్పుడు నాకు ఈ బాధ్యత కావాలి అని దాని వెంటపడి పాకులాడడం అనేటటువంటిది మాకు ఎప్పుడు కూడా అలవాటు లేదు ఇప్పటిదాకా అలాంటి ఏ విషయంలోనూ కూడా మేము ఎప్పుడు కూడా ఎవరి వెంట పడి వాళ్ళ ఫేవర్ని ఎదురు చూసే వ్యక్తుల మేము కాం అంచేత మాకు అడిగితే మేము చెబుతాం పిలిస్తే పెడతాం లేదంటే చూసి ఆనందిస్తాం ఏమ్మా అది మీరు పెడితే ఉంటుంది మీరు సాగిస్తే సాగు సో నైస్ మీ అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం చక్కగా అందరూ కూడా ప్రసాదం తీసుకునే తిరిగాని ఇక్కడ వాళ్ళు ఇస్తారా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ